ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి కదా, సరే అనేక యాత్రలు చేస్తున్నారు. ఇంకో పక్కన ప్యారలగా నిన్ననే మళ్ళీ లోకేష్ యాత్ర మొదలుపెట్టాడు, చంద్రబాబు ఆయన బెయిల్లో బయటకు వచ్చాడు. త్వరలో మళ్ళీ ఈ దేవాలయాల దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన కూడా జనంలో తిరుగుతారని చెప్పి వినపడుతున్నాయి వార్తలు. ఈ మొత్తం ఈ వాతావరణం చూస్తుంటే మీకేమనిపిస్తుంది మేడం? ఏం లేదు, ఎందుకంటే మేము చంద్రబాబు నాయుడు లేకపోతే అతని కొడుకు లేకపోతే అతని దత్తపుత్రుడు గురించి మేము ఎప్పుడు ఆలోచించలేదు. వాళ్ళు ఇంట్లో ఉన్న ఒకటే, రోడ్డు మీద ఉన్న ఒకటే, మా దృష్టే కాదు ప్రజల దృష్టిలో కూడా. ఎందుకంటే గత ఎలక్షన్స్ అన్నీ మీరు స్థానిక ఎన్నికలను ఒక్కసారి పరిశీలిస్తే, సహజంగానే ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో అంతో కొంత మార్పు వస్తుంది, ప్రతిపక్షాలకు కొంత ఫేవర్గా వస్తుంది. గతంలో అట్లాగే జరిగినాయి, చూసాం కదా. అందువల్ల అట్లా చూస్తే లాస్ట్ ఎలక్షన్స్ వరకు, మొన్న బై ఎలక్షన్స్ కూడా వైకాపానే అత్యంత మెజారిటీతో గెలిచిందంటే అన్ని ఎన్నికల్లో కూడా దాదాపు 98% కూడా పంచాయతీలో రాగలిగిందంటే దాన్ని బట్టి ప్రజాభిమానం ఎట్లా ఉందనేది. చివరికి ఆయన సొంత నియోజకవర్గంలో కూడా మొత్తం వైకాపా గెలిచింది. ఇంతకంటే ఆ ప్రతిపక్ష నాయకుడి వైఫల్యాన్ని ఇంకేం చెప్పాలా? దానికి తోడు అతను చేసినటువంటి మామూలు దోపిడీ కాదు, ఆంధ్ర రాష్ట్రాన్ని లూటీ చేసి పడేశాడు. అధికారం అంటే దోపిడీ అనేటువంటి ఒక అర్థాన్ని చెప్పినటువంటి ఆయన్ని మనం ఫస్ట్ టైం రాజకీయాల్లో ఆయన్నే చూస్తాము. కరప్షన్ అన్ని చోట్ల ఉంటుంది, అంతో కొంత తప్పకుండా ఏదో పార్టీ కోసం అదో ఏదో విధంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఇది పాలన అంటే అవినీతి, అలాగే అధికారానికి రావటం అంటే తను సొంతంగా బాగుపడటం కోసం. ప్రజలు బాగోగులు కాదు, కేవలం తన సొంత ఖజానా నింపుకోవటం కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంతగా తాకట్టు పెట్టినటువంటి వ్యక్తిని రాజకీయ చరిత్రలో ఎవరు చూడలేదండి. ఇతని జీవితం అంతా కూడా, ఇతను 14 సంవత్సరాలు పరిపాలనా కాలం అంతా కూడా అతి దారుణమైనటువంటి అవినీతి, అతి దారుణమైనటువంటి దోపిడీ, ఆశ్రిత పక్షపాతం, కులతత్వం, అసలు ఏదైతే ఒక నాయకుడికి ఉండకూడదు అట్లాంటి పిచ్చి లక్షణాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి. దానివల్లే అతను ప్రజలు ఎంతగా చేదరించుకున్నారంటానికి ఇప్పుడు ఓడిపోవచ్చు. ఓడిపోయినా కూడా ఎన్టీఆర్ గారు కూడా ఓడిపోయారు 89లో, కానీ 91లో వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ వస్తూ ఉన్నారు. అంతలోనే ఆయన చనిపోవటంతో రాజీవ్ గాంధీ గారు మళ్ళీ అక్కడ కొంచెం రివర్స్ అయింది అనుకోండి. అంటే అంత వెంటనే ప్రజానాయకుడు అంటే అలా ఉండాలి, ఓడిపోయినా కూడా మళ్ళీ గెలుస్తామనేటువంటి ఒక ధైర్యము, ప్రజా విశ్వాసం కలిగి ఉండాలి. కానీ ఇతనంటే ఇప్పటికి కూడా ప్రజల్లో అభిమానమే లేదండి. అంటే ఆ నాయకుడి పట్ల ప్రజలకు విశ్వాసం ఉండాలి, ప్రజల పట్ల నాయకుడికి ప్రజల పట్ల నాయకుడికి అభిమానం ఉండాలి, ప్రేమ ఉండాలి. ఇతల్లో ఎక్కడా కూడా ప్రజల పట్ల ఒక సానుభూతి కానీ, అసలు ఇంతవరకు 40 సంవత్సరాలు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు కదా, అసలు ఇతనికి ఇప్పటి వరకు కూడా తెలుగు రాష్ట్రాల భౌగోళిక స్వరూపం తెలిసేమో అడగండి సార్, ఎప్పుడైనా సరే అసలు అక్కడ ఉండేటువంటి ప్రజల జీవన విధానం ఏంటో అడగండి, చెప్తాడేమో. అసలు ఎంతమంది ఈ బీసీ వర్గాలు అధికారికంగా లెక్కలు కాదు, వాళ్ళకి చేయాల్సినటువంటి న్యాయం గురించి ఏ ఒక్కరోజైనా ఇతను ఆలోచించగలిగాడా? ఓ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక నిజమైన ప్రజానాయకుడు కనుకనే, ప్రజల సమస్యను నిజంగా అవగాహన చేసుకున్నాడు కనుకనే ఆయన ప్రజలందరూ ఎవరు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, చివరికి కులాల్లో బీసీ కులాల్లో ఇన్ని 60 శాఖలు ఎన్నో ఉన్నాయి, ఆ వాళ్ళన్నిటిలో కూడా ఇంకా వెనుకబడ్డటువంటి ఆ జాతులను కూడా తీసుకొచ్చి దానికి ఒక కార్పొరేషన్ పెట్టి వాళ్ళకి చైర్మన్లు ఇచ్చి దానికి మళ్ళీ దాంట్లో మెంబర్స్ని వేయించి వాళ్ళందరికీ జీతాలు ఇచ్చి ఈ విధంగా ఒక సామాజిక న్యాయం అనేది, అది చెప్పాలంటే సోషల్ జస్టిస్, ఇలాంటి మహానాయకులైన వాళ్ళు, నిస్వార్థపరులైన గాంధీ గారు లాంటి వాళ్ళు కోరుకున్న సోషల్ జస్టిస్, అంబేద్కరు ఇలాంటి వాళ్ళు కోరుకున్నటువంటి రియల్ జస్టిస్ ఏదైతే ఉందో అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే జరుగుతూ ఉంది.